అల్లు అర్జున్ గారితో మీకు ఎంత రాప పెరిగింది ఇప్పుడు ఆయనతో కమ్యూనికేషన్ పెరిగింది కదా ఆటోమేటిక్గా, ఎందుకంటే హీఈస్ అ జీనియస్, ఎంత బాగా మాట్లాడతాడు, మనుషులకు ఎంత విలువిస్తారు అంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. అల్లు అర్జున్ గారు ఆయన అంత జీనియస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కంఫర్ట్నెస్ ఇవ్వడం కోసం కూడా మాట్లాడతారు. అవును, ఖాళీ దొరికినప్పుడు కూడా అందరితో కూర్చొని చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన పానిండియా స్టార్ అనేది జనాలకి, మన టీంలకి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కాదు. అక్కడ మీరు ఆయన దగ్గర గమనించింది ఏంటి సార్? అదే సార్, అంటే మనం అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు, జనరల్గా ఇండస్ట్రీకి రాకముందు ఏ హీరోని కానీ ఎవరినైనా మనం పెద్ద ఆర్టిస్టులను చూస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది మనకి. వచ్చిన తర్వాత అది దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మారిపోతుంది. కరెక్ట్. నేను ఫస్ట్ డే ఆయన ఉన్నప్పుడు పలకరిస్తే అనుకుంటారేమో, హడావడిలో ఉంటారు పెద్ద పెద్ద హీరో, సో ఏంటంటే నేను కొంచెం అలా దూరం దూరంగా ఉన్నా. ఆయనే దగ్గరికి వచ్చి హాయ్ అండ్ చూసి మాట్లాడి మీ పేరుని అడిగి పక్కన అడిగారు, ఏం క్యాటర్ చేస్తున్నారంటే జక్కారెడ్డి మీరేనా చేస్తున్నారు, ఓకే గుడ్ గుడ్ మంచి క్యాటర్ అండి బాగుంటుంది అని చెప్పి. సో దాంతో నాకు కొంచెం ఫస్ట్ డే కొంచెం ఒక రకమైన కంఫర్ట్నెస్ వచ్చింది, పర్లేదురా ఓకే. యాక్చువల్లీ ఆయనకు అవసరం లేదు, అది అవసరం లేదు, ఎంత పెద్ద హీరో ఆయన వచ్చి పక్క అంటే అందులో తెలియని ఆర్టిస్ట్ కొత్తవాడు, అంత కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాంతో నాకు కొంచెం ఓకే కొంచెం రిలాక్స్ అయ్యనమాట, పర్లేదురా అని. సో దాని తర్వాత ఆయనతో చేసిన ప్రతి సీన్లో కానీ షూట్ అంటే కూర్చుని ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు చాలా ఫ్రీగా మాట్లాడతారు, అసలు నార్మల్గా అసలు మనం ఆయన ఏదో పెద్ద అంత పెద్ద హీరో అంత పాన్ ఇండియా హీరో నేషనల్ అది అసలు ఏముండదు, చాలా నార్మల్ మాట్లాడతారు, చాలా నార్మల్గా. సో అది ఎప్పుడు మనకి ఆ టెన్షన్ ఉండదండి. సో చేస్తున్నప్పుడు జనరల్గా మనకి పెద్ద హీరోతో చేస్తున్న ఫీలింగ్ ఉండదు మనకి, అందులోని ఒకవేళ మన సైడ్ ఏమి తప్పు ఉన్నా, ఏమన్నా జనరల్గా వేరే ఆర్టిస్టులకి ఏమి తప్పు ఉన్నా రెండు మూడు టేకులు అయినా కూడా ఆయన అసలు ఫీల్ అవ్వలేదు, పర్లేదు చేయండి చేయండి పర్లేదు టెన్షన్ వద్దు చేయండి చేయండి ఎంకరేజ్ చేస్తారు ఆయన బాగా. అలాంటి సందర్భం వచ్చిందా మీకు అక్కడ? వచ్చిందండి, అంటే పార్ట్ టూలో అవుతున్నప్పుడే ఒక సీన్ కొంచెం నైట్ షూట్ అవుతుంది, సో ఒక సీన్లో కొంచెం డైలాగ్ చెప్పడంలో కొంచెం ఇదే అనమాట, అంటే డైలాగ్ మారింది ఓకే అప్పటికప్పుడు కొంచెం డైలాగ్ మారింది, సడన్గా మారేసరికి కొంచెం నేను ఒక టేక్ ఎక్స్ట్రా అయింది అనమాట. మళ్ళీ ఆయన ఏమైనా అనుకు అంటే అప్పటికే లేట్ అయిపోయింది, నైట్ 2 అలా అయిపోయింది, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని సార్ యాక్చువల్గా ఒక 5 మినిట్స్ అండి, మీరు ఏం టెన్షన్ పడద్దు, టైం తీసుకుని రండి మనం చేద్దాం పర్లేదు అని సార్, నెక్స్ట్ టేక్ ఓకే అయిపోయింది మళ్ళీ.